కేసీఆర్ బాటలో జగన్ సాహసోపేత నిర్ణయం. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర మరో వారం రోజుల్లో ముగుస్తుంది. జనవరి 8న ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభతో యాత్రకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు అధినేత. ఇదే వేదికపై పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని కొంతమంది, అలాంటి నిర్ణయం ఏమీ ఉండదని మరికొంతమంది అంటున్నారు. జనవరి 8న కాకపోయినా ఎన్నికల ప్రకటనకు బాగా ముందే జగన్ తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయంలో కేసీఆర్ ఫార్ములాని ఫాలో అవ్వాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దాదాపుగా సిట్టింగ్లకే తిరిగి టికెట్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. పాదయాత్రలో తాను నేరుగా చూసిన పరిస్థితులతో, తాను తెప్పించుకున్న రిపోర్టులతో అభ్యర్థులపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించేశారు. ఈ నియామకాల దగ్గర చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా ఎవరినీ బుజ్జగించలేదు, అలాగని ఎవరినీ తక్కువ చేయలేదు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ఎవరనే విషయంపై ఓ క్లారిటీ వచ్చేసినట్లే. ఇకపోతే ముందస్తు ప్రకటన వల్ల లాభమా నష్టమా అనే విషయం దగ్గరే తర్జన భర్జన పడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించిన తరువాత అందరూ ముక్కున వేలేసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇవ్వడం, అందులోనూ ఒకేసారి 105 మంది అభ్యర్థుల్ని ప్రకటించడం పెద్ద సాహసం. ఆ సాహసోపేత నిర్ణయమే కేసీఆర్కి బాగా కలిసొచ్చింది. పోయేవాళ్లు పోయారు, ఉన్నవాళ్లు పార్టీ కోసం కష్టపడ్డారు. ముందు నుంచి ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగడానికి బోలెడంత సమయం దొరికింది. చివరిదాకా సీట్లు అభ్యర్థుల విషయంలో కుస్తీలు పడి ఓటమికి, అది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి మహాకూటమికి ఏర్పడింది. ఏపీ విషయానికి వచ్చేసరికి ముందస్తుకు వెళ్లేంత దమ్ము చంద్రబాబుకు లేదు. కానీ జగన్ మాత్రం అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండడం కోసం ఇలా ముందస్తు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఆశావాహులు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. టికెట్ రాకపోతే వారు అసంతృప్తులుగా మారి గోడ దూకేస్తూ ఉంటారు. అయితే ఏపీలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. గోడ దూకినా మునిగే నావలాంటి టీడీపీలో చేరి సాధించేది ఏది ఉండదు. కొత్త పార్టీ జనసేన ప్రభావం ఎంతమాత్రం ఉంటుందో ఎవరికీ తెలియదు. టోటల్గా 2019 ఎన్నికల్లో వైసీపీని వదులుకోవడం మూర్ఖత్వం అవుతుంది. దీనికి తోడు నివేదికలు కూడా పాజిటివ్గా ఉండడంతో ముందస్తు అభ్యర్థుల ప్రకటనపై జగన్ ధీమాగా ఉన్నారు.